అసలేం జరిగింది సినిమా అక్టోబర్ ఇరవై రెండున థియేటర్లో విడుదలైన విషయం తెలిసిందే యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రంలో నటుడు హీరో శ్రీరామ్ హీరోయిన్ సంచేత పడుకుని నటించారు చాలా కాలం తర్వాత హీరో శ్రీరామ్ మళ్లీ తెలుగులో డైరెక్ట్ మూవీ చేశారు ఇకపోతే హీరోయిన్ సంచేత శ్రీరామ్ కి జోడీగా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది అసలేం జరిగింది సినిమాను గత ఆరేళ్ల నుంచి ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ఎక్సోటస్ మీడియా తొలిసారిగా నిర్మించింది టెక్నికల్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫైవ్ పాయింట్ వన్ స్పెషల్ ఎఫెక్ట్స్ వంటి వాటిలో పేరుగాంచిన నిపుణులను ఉపయోగించారు కింగ్ జాక్సన్ కొయ్యడా మైనేని నీలిమా చౌదరి కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు మ్యూజిక్ డైరెక్టర్ ఏలేంద్ర మహావీర్ కెమెరామెన్లుగా పలు సినిమాలకి పనిచేశారు ఎన్వీఆర్ అసలేం జరిగింది చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ సినిమాలు హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కామన్ పాయింట్ కాగా జాతకాలు బ్లాక్ మ్యాజిక్ లాంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కించినట్టు తెలుస్తుంది అనుకోకుండా మన జీవితంలో వచ్చే ఉపద్రవాలను ఎలా ఎదుర్కోవాలి హీరో శ్రీరామ్ తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నాడు తన ఊర్లో ఏదో జరుగుతుందని పెద్ద రూమర్ నడుస్తుంది వరుసగా జనాలు చనిపోతుంటారు ప్రతి నాడు ఏదో తెలియని శక్తి గ్రామాన్ని ఆవరిస్తుందని అందరూ నాశనం అవుతారని అతీత శక్తుల గురించి తెలిసిన ఒక వ్యక్తి గ్రామస్తులను హెచ్చరిస్తారు దీంతో గ్రామస్తులంతా ఊరు వదిలి వెళ్ళిపోయేందుకు సిద్ధపడతారు హీరో మాత్రం సమస్య మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు ఈ క్రమంలోనే అమావాస్య రోజున తాంత్రిక శక్తులతో విలన్ ఎంట్రీ ఇచ్చి హీరోయిన్పై కన్నేస్తాడు నిన్ను వదిలేది లేదని మెడలో చున్నీ వేసి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తారు తర్వాత ఏం జరిగింది హీరో హీరోయిన్ ఊరిని అతీత శక్తుల నుంచి రక్షిస్తారా లేదా అనేది స్క్రీన్పై చూడండి మొత్తంగా ఏం జరిగింది మూవీ అభిమానులు మెప్పిస్తుంది మేకింగ్ సౌండ్స్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ అందరికీ నచ్చుతాయి హీరో శ్రీరామ్ నటన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదని ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు మొత్తంగా ఈ సినిమాకి మేమిచ్చే రివ్యూ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్